మహా పాదయాత్రకు పూల వర్షంతో పల్లె జనులు స్వాగతం పలుకుతున్నారు. 10 రోజులు పూర్తి చేసుకున్న యాత్ర 11వ రోజు ప్రకాశం జిల్లాలో సాగుతుంది. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టుపాటి రవికుమార్, కొండపి ఎమ్మెల్యే శ్రీ బాల వీరాంజనేయ స్వామి, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దనరావు, తెనాలి శ్రావణ్ కుమార్, ముత్తముల అశోకరెడ్డి, జిఎన్ విజయ్ కుమార్, డేవిడ్ రాజు, ఐకాస నేత కొటికలపూడి శ్రీనివాస్, సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూ తదితరులు అమరావతి రైతులకు మద్దతుగా బుధవారం మహాపాదయాత్రలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, న్యాయం గెలవాలని నినాదించారు. రైతులను అభినందిస్తూ వారికి తగిన న్యాయం జరగాలని ఆకాంక్షించారు. రాజధాని మార్పు పేర మా బతుకులు బుక్కి చేస్తే భూమి తిన రైతన్నను ఉంచాలని మీరు చూస్తే రాజధాని మార్పు పేర మా బతుకులు బుక్కి చేస్తే భూమి రైతన్నను ఉంచాలని మీరు చూస్తే ఊరుకోము మేమంతా పాలకులారా, ఊరువాడ కదిలొస్తాం పాలకులారా, ఉప్పెనై లేచొస్తాం పాలకులారా, ఉద్యమమై ఉరికొస్తాం పాలకులారా. అమరావతి రాజధాని గబూర్తి